సమ్మర్ అంటేనే మ్యాంగోస్. ఈ మ్యాంగోస్తో మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఈ మ్యాంగోస్తో లడ్డూ ట్రై చేశారా? ఒక్కసారి ఈ లడ్డూ ట్రై చేశారనుకోండి, అందరూ ఇక మీ రెసిపీకి ఫిదా అవ్వాల్సిందే. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా ఓన్లీ 3 ఐటమ్స్తో మ్యాంగో లడ్డూ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అండి, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీల్ టైమ్ విత్ మనీ. ఈ లడ్డూ కోసం నేను బాగా పండిన రెండు మామిడి పళ్ళను తీసుకున్నాను. ఈ మామిడి పళ్ళను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మరియు వాటి కొలతలు ఈ వీడియో చివరిలో క్లియర్గా ఇచ్చాను, చూడండి. ఈ కట్ చేసుకున్న ముక్కలని ఓ మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని 30 సెకండ్ల పాటు వేపితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేపకూడదు. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి పొడిని తీసుకున్నామో అదే కప్పుతో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని మ్యాంగో ప్యూరీతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి బయట సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. లేకపోతే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా దాన్ని మిక్సీ పట్టుకుని కొబ్బరి పొడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మామిడి పండు మిక్స్లోకి 1/2 కప్ కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే లో ఫ్లేమ్ మీదే బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని నేను వీడియోలో చూపించినట్టు గరిటెతో బాగా మెదపాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలు చాలా గుల్లగా, సాఫ్ట్గా వస్తాయి. కొంచెం చల్లారాక ఈ లడ్డూ మిక్స్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్స్ని చేతిలోకి తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా ప్రెషర్ అప్లై చేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న లడ్డూని కొబ్బరి పొడితో ఈ విధంగా కోట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కొబ్బరి లడ్డూ రెడీ. బయట కొనే చాక్లెట్ల కంటే కూడా మనం ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. Yeah.